స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు బాలాపూర్ చౌరస్తాలో నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని తెలియజేశారు. ఈ రోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాపూర్ చౌరస్తాలో గణంగా వారి బర్త్డే వేడుకలు జరుపుకున్నాం. నిజంగా సోనియమ్మ తల్లికి తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా రుణపడి ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండిటికి తిరిగి తన ఊపిరి పోసి ఈరోజు తెలంగాణ ప్రజల్లో సోనియమ్మ గారు ఇచ్చిన తెలంగాణను ఏ విధంగా తెలంగాణ నాయకులు టిఆర్ఎస్ పార్టీ భ్రష్ట పట్టిస్తుందో ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే తెలంగాణ ఇస్తే మా పార్టీని విలీనం చేస్తన్న పెద్ద మనుషులు ఈరోజు అదే తెలంగాణ తల్లిని అవమానపరిచినట్టు ఉంది. ఒక ఆడబిడ్డను అవమానపరిస్తే ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా తప్పకుండా ఈ రోజు కాకుండా కొన్ని రోజులకైనా ఆ పాపం ఆ శాపం తప్పకుండా తగులుతుంది. దయచేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ వారి బాటన మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. కొన్ని రోజులు గ్రహణం పట్టింది అనుకుంటాం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఇదే తెలంగాణ తల్లి సోనియమ్మ ప్రధానమంత్రి హోదాలో లేదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఈ దేశాన్ని ఏలడం మాత్రం ఖచ్చితంగా ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నాతో పాటు నా కార్యకర్తలు అందరూ కూడా ఒకటే పడవలో ప్రయాణిస్తున్నాం. తప్పకుండా మాకు ఓటు దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణలోనే కాదు యావత్ దేశంలో రెపరెపలాడించడంలో ప్రతి ఒక్కరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి ఆ తెలంగాణ తల్లి సోనియమ్మకు మేము మాటిస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.